తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటి మన చేతి వంటకు స్వాగతం. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చి పల్లీల కొబ్బరి చట్నీ అండి. దీంట్లో ఇడ్లీలోకైనా అట్లలోకైనా పునుగుల్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఆ చట్నీ. ఫస్ట్గా మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో వేరుశనగలు వేయించుకుందాం. ప్యాన్లో 2 టీ స్పూన్స్ నూనె వేసుకుని అది కాగిన తర్వాత కొంచెం మనం వేరుశనగలు వేసుకుని వేయించుకుందాం. ఇలా అయితే బాగా వేగిపోయి నల్లగా మాడదండి, త్వరగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి, ఇందులోనే పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి. కొబ్బరి వేస్తున్నాం కదండి, తీగ ఉంటుంది. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు జార్లో కొబ్బరి ముక్కలు వేసుకోండి. పక్కన పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేసుకోండి. చింతపండు వేసుకుందాం. ఇప్పుడు 4 వెల్లుల్లిరవ్వలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినంత టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వేపుకున్నాం కదా, అవి వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. వీటిని మిక్సీ పట్టుకుందాం. దీనిలోనే కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద బ్యాన్ని పెట్టుకుని తాలింపేసుకుందాం. పొయ్యి మీద బ్యాన్ని పెట్టుకుని దీంట్లో 2 టీ స్పూన్స్ నూనె వేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వెల్లుల్లి రవ్వలను చిత కొట్టుకుని వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు దినుసులు కొంచెం వేసుకుని ఎగనించిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంతేనండి కొబ్బరి చట్నీ. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.